కర్నూలు జిల్లా కొస్కి మండలం గౌడుకల్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గొర్రెల కాపరి కిందటి రామాంజనేయులు గౌడుకల్ గ్రామం కొండ సమీపంలో గొర్రెల తోటిని ఏర్పాటు చేసుకుని గొర్రెలు పెంచుతూ జీవనం చేస్తున్నాడు. అయితే ఇటీవల గౌడుగల్లు కొండల్లో చిరుతపులు 3 సంచరిస్తున్నాయనే విషయం తెలిసిందే. కొద్ది రోజులుగా గ్రామ ప్రజలు సైతం చిరుతపులుల వల్ల రాత్రి మీద కంటి మీద కొనుకు లేకుండా పోయింది. అయితే అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో చిరుతపులి గొర్రెల మందపై దాడి చేసి గొంతు పట్టుకుని లాక్కొని కొండల్లోకి వెళ్తుండగా కాపర్లు కేకలు వేసి కుక్కల సహాయంతో గొర్రెను విడిపించినప్పటికీ అప్పటికే గొర్రె మృతి చెందింది. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే మండలంలో 10ల సంఖ్యలో గొర్రెలను కుక్కలను కోతలను దాడి చేసి చంపి ఎత్తుకెళ్లి తినేశాయని, మనుషులపై దాడి చేయకముందే అధికారులు స్పందించి గౌడుగల్లో సంచరిస్తున్న చిరుతపులను బంధించి జూకు తరలించాలని కోరారు. ఇక్కడ ఎక్కడ తిప్పి మాకాలి మేము కూడా పడతాం. తర్వాత అది మా పండినప్పుడు ఎప్పుడు వచ్చేది వచ్చి అటాచ్ చేసిపోయేది. ఓకేనా?